అమ్మా వస్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా దిగు తల్లి. మన సామాన్లు అన్ని వచ్చినాయో లేదో చూడమ్మా. అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది బ్యాక్ పోర్షన్ గుద్దించాలక? నన్నే బ్యాక్ పోర్షన్ ఎవరు గుద్దారు? నువ్వే గుద్దావు. నా బ్యాక్ పోర్షన్ ఏమైనా లేలని లారీయా? కిస్మి అని రాస్తుందా? చాలా నీలాంటి రైల్వే రోమేలు చాలా మంది చూసాం గానీ మోహన్ చూడు ప్లాట్ఫామ్. నేను ప్లాట్ఫామ్? నువ్వే రైల్వే చెత్త బోగివి. ఇంజన్ కనబడితే చాలు డాష్ ఇచ్చేడువేనా? నేను ఒకటి రెండు మూడు అని సామాన్ లెక్క పెడుతున్నాడు. నువ్వే మర్యాదగా నా పెట్టి తీసుకొచ్చివు. తీసివు ఇదిగో పెట్టి. అది ఇది నా పెట్టి. పోవే రైల్వే చెత్త భోగి. ఇదిగో ఏంటమ్మా ఇది? రైలు దిగి ఇంటికి కూడా రాకుండా మళ్ళీ గుండు గోపురాలు ఎందుకమ్మా? అది కాదురా నారాయణ, యాదగిరి గుట్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన ఉందంట, వీళ్ళే చెప్పారు. రెండు రోజుల్లో వచ్చేస్తానుగా, నువ్వు పెట్టి తీసుకుని జాగ్రత్త ఇంటికి వెళ్ళు. ఇంటికా? ఇప్పటికే బ్యాంక్ టైం అయిపోయింది, నేను పెట్టితో బ్యాంక్ వెళ్ళి ఒకేసారి సాయంత్రం ఇంటికి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు జాగ్రత్త. ఈ పెట్టెలో ఏమున్నాయి? షిరిడీకి వచ్చిన పెట్టెలో ఏముంటాయి? రుద్రాక్ష మాలలు, విభూతి గడ్డలు, పటిక బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా సంతకమేగా, పెట్టేసేసి శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకోవయ్యా బాబు, లేట్ అయితే చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడ్ చెక్కు. నిన్ను కూడా ఇలాగే పెన్నులో ఇంక్ అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా, అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్లేదు ఎలాగమ్మా? ఈ మాట మరీ ఇంత ముందుకు చెప్పాలమ్మా, కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకు వస్తే ఎవరేమైనా రాలిపోతుందా? చూడు నాకు చీర వాసన అంటే అసలు పడదు, ఆడగాలంటే పరమ అసహ్యం. చీర వాసన పడదా? మళ్ళీ అసహ్యమా? ఇవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా? ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. ఏమయ్యా చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసారు కదా? అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. ఏమయ్యా లేట్ శ్రీమన్నారాయణ? నమస్కారం సార్. నిజం చెప్పు సార్, ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసావు కదా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మామిడి మొహం చూశాను. బ్యాంకుకి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను, బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లడు సైకిల్ మీద వచ్చి గుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటావని, అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు లేట్ శ్రీమన్నారాయణ ఏమైపోయాడు బాబు లేట్ శ్రీమన్నారాయణ? సార్ నేను ఇక్కడున్నాను సార్. ఎక్కడున్నావయ్యా మహానుభావ? సార్ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు, ఎక్కడికి వెళ్ళావు? మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్. ఎందేం చేస్తున్నావు? ఈ ఫైల్ చూస్తున్నాను సార్. టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా? నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్, మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్. నీ మొహం కాదయ్యా, ఈ రోజు నుంచి మీ అందరికి నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా. ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి? నువ్వు ఆఫీస్కి కరెక్ట్ టైంకి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా. ట్రాన్స్ఫర్? బాలచంద్ర పులి మనవాడు కనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్ పురం దొంగ అనుకుంటున్నారా? కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాడు వెనక చేరి చేతులు గీరి
కాళ్ళతొక్కే నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూశాను. అబ్బా, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా. ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బాబా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టు ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు, బాగానే ఉంది బాబు. ఆయన ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో అదిగో అదిగో, ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి, నువ్వురా. ఏమిటైనా అటెడుతున్నావేమిటి? మా ఇంటికి. నీళ్ళ ఓరు నాయను, ఎత్తుకి ఎత్తుకి నీ పక్కన చేరావా తండ్రి మేము.